हेलो फ्रेंड्स इप्पुडु मीरु चूस्तुन्न वीडियोनी एला चेयालने चूपिस्तानु चूडंडि। काइन मास्टर ओपन चेसिन तर्वात इक्कड प्लस ऐकान मीद क्लिक चेयंडि। अंदुलो 16:9 आस्पेक्ट रेशियो नि सेलेक्ट चेसुकोंडि। इंदुलो मीडिया लेकि वेल्लि बैकग्राउंड कलर ब्लैक कलर नि सेलेक्ट चेसुकोंडि। दीनि ओ 25 सेकंड्स अला ड्राग चेसुकोंडि। राइट क्लिक इव्वंडि। మళ్ళీ 0 దగ్గరికి వెళ్ళి లేయర్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి। దీన్ని కత్తెర పక్కన ఉండే బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆఫ్ పక్కన ఉండే బాక్స్ సింబల్ని క్లిక్ చేయండి। రైట్ సైడ్లో ఇలా వస్తుంది। స్క్రీన్లో కనబడుతున్న ఇమేజ్ని కొంచెం కిందికి అనండి, ఇలా అనండి। తర్వాత కింద ఇమేజ్ని కొంచెంసేపు లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి। రైట్ క్లిక్ ఇవ్వండి। మళ్ళీ ముందుకు వచ్చి అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి। లెఫ్ట్ సైడ్లో ఉండే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి। ఇలా 2 ఇమేజెస్ వస్తాయి ఈజీగా। ఇప్పుడు సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి। అందులో ఓవరాల్ యానిమేషన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి బ్లింక్ స్లోన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి। రైట్ క్లిక్ ఇవ్వండి। ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ముందరకు వెళ్ళండి। ఇలా వచ్చిన తర్వాత కలర్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కొంచెం మార్చుకోండి అడ్జస్ట్మెంట్స్। రైట్ క్లిక్ ఇవ్వండి। దాని తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి, ఇలా వస్తుంది। తర్వాత లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఇక్కడ ఓపెన్ చేయండి। ఇప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్కి కాస్త రొటేట్ చేయండి కరెక్ట్। ఇలా చేసిన తర్వాత బాక్స్ సింబల్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ఉండే బాక్స్ మీద క్లిక్ చేయండి। దాని తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి। మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందికి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి। తర్వాత అదే టెంప్లెట్ని క్లిక్ చేసి కలర్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి త్రీ ఆప్షన్స్ ఉంటాయి కదండి, సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫుల్ వేటేయండి। దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి। రైట్ క్లిక్ ఇవ్వండి। ఇప్పుడు ఇప్పుడు ప్లే చేయండి। ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయండి దీన్ని। ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి। ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి।